ప్రేక్షకులకి 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ మనం మల్కాజ్గిరిలోని కుశల్ ఆర్కేడ్లో భరతమాత ముద్దు బిడ్డ అయిన సుబేదార్ మేజర్ అయిన పి బ్రహ్మనాయుడు గారు అండ్ మిస్సెస్ ప్రీ బ్రహ్మనాయుడు గారితో చర్చిద్దాం. ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వడానికి మీ ఇన్స్పిరేషన్? నాకు దేశం అంటే చాలా భక్తి, అందువల్ల నేను ఫస్ట్ టు జాయిన్ అవర్ కంట్రీ, టు సర్వ్ మై కంట్రీ, టు సర్వ్ అవర్ నేషన్, టు సర్వ్ అవర్ పీపుల్. మీ ప్రెజెంట్ పోస్టింగ్ ఎక్కడ సార్? ఐఎమ్ ప్రెజెంట్లీ పోస్టెడ్ టు జేఎండ్కే, జమ్మూ అండ్ కాశ్మీర్, ఉదంపూర్. ఇట్స్ వెరీ కోల్డ్ లొకేటెడ్. కోల్డ్ అంటున్నారు, అక్కడ వాతావరణ పరిస్థితుల గురించి మాకు కొంచెం వివరించండి. చాలా చలిగా ఉంటుందమ్మా, హార్డ్లీ -5 to 7 degrees ఎవ్రీ డే. చాలా హార్డ్ కోల్డ్గా ఉంటుంది. అక్కడ మీ భోజన ప్రక్రియ మరియు ఎలాంటి భోజన పదార్థాలు దొరుకుతాయి? అక్కడ ఆల్ ఇండియన్ ఫుడ్ అంతా బాగానే ఉంటుంది. భోజనం ఏం ప్రాబ్లం లేదు. నార్త్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది, అదేం ప్రాబ్లం లేదు. ఇండియన్ ఆర్మీ చాలా సపోర్టింగ్ చేస్తున్నారు, అదేం ప్రాబ్లం లేదు. మీరు ఎంతకాలం నుంచి ఉదంపూర్లో ఉన్నారు సార్? లాస్ట్ 2 years ఐ యామ్ సర్వింగ్ ఇన్ ఉదంపూర్, జేఎండ్కే. మరి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ? ప్రెజెంట్లీ మై ఫ్యామిలీ స్టేయింగ్ విత్ ఇన్ హైదరాబాద్. అట్ ప్రెజెంట్ కుశాల్ అకేడ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై అపార్ట్మెంట్ అండ్ టు సెలబ్రేట్ అవర్ 72 రిపబ్లిక్ డే. ఆన్ దిస్ డే ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ టు. మీరు ఇండియన్ ఆర్మీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు? I am joined to the Indian Army on 20th February 1991. Last 30 years I am completed. ఈ 30 సంవత్సరాల్లో మీరు ఎన్ని డిఫరెంట్ పోస్టింగ్స్ లో ఉన్నారు? ఈ 30 ఇయర్స్ లో నేను 10 ట్రాన్స్ఫర్స్ అయినాను. మేబీ ఇన్ 3 ఇయర్స్ నాకు ఒక ట్రాన్స్ఫర్ ఉంటుంది త్రూ అవుట్ ఆల్ ఓవర్ అవర్ ఇండియా. సో ప్రతిసారి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు వెళ్ళేవారా సార్, లేకపోతే? లాస్ట్ 18 ఇయర్స్ అలాంగ్ విత్ మై ఫ్యామిలీ అండ్ మై చిల్డ్రన్ ఎడ్యుకేషన్ పర్పస్ ఐ విల్ సెటిల్ టు మై ఫ్యామిలీ ఇన్ హైదరాబాద్. ఈ 18 సంవత్సరాలు మీ ఫ్యామిలీ కూడా మీతో ఉన్నారు. మీ పిల్లల ఎడ్యుకేషన్కి కానీ వాళ్ళ లైఫ్ స్టైల్కి కానీ ఏమైనా ఇంపాక్ట్ అయింది అని మీరు అనుకుంటున్నారా? ఏం లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ అండ్ మై చిల్డ్రన్. చాలా బాగుంది ఎడ్యుకేషన్ అది హైదరాబాద్లో ఉంటున్నాను. ప్రస్తుతం మీరున్న ప్రదేశంలో మొబైల్ నెట్వర్క్ కనెక్టివిటీ కానీ ఇంటర్నెట్ కనెక్టివిటీ కానీ ఎలా ఉంటుంది సార్? ప్రస్తుతం అయితే బాగానే ఉంటుంది. అంతకుముందు అంటే Article 370 అప్పుడు మాకు ఒక 1 ఇయర్ చాలా ప్రాబ్లం అయింది. అక్కడ ఏ మొబైల్ సర్వీస్ ఉండేది కాదు కాశ్మీర్లో. ప్రపంచమంతా పాండమిక్తో ఫైట్ చేస్తున్నప్పుడు మీరు బార్డర్లో చలిలో మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. పాండమిక్ టైంలో, లాక్డౌన్ టైంలో మీరు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేశారు? ఆ టైంలో అయితే మాకు చాలా ప్రాబ్లంగా ఉంది. అక్కడ మేమున్న భోజనాలు కానీ లేకుంటే ఎనీ ఐటమ్స్ లీవ్ రావడానికి కానీ చాలా ప్రాబ్లంగా ఉంటుంది. అక్కడ లాస్ట్ 10 మంత్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ది COVID-19. మీరు మొట్టమొదటిగా ఆర్మీలో జాయిన్ అవుదామని మీకు ఎన్నో సంవత్సరంలో ఈ ఐడియా వచ్చింది? ఎన్నో ఏట ఈ ఐడియా వచ్చింది? 18 ఏట ఆఫ్టర్ 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ దెన్ ఐ విల్ జాయిన్ టు ద ఇండియన్ ఆర్మీ. అప్పుడు మీ కుటుంబ సభ్యులు రియాక్షన్ ఎలా ఉంటుంది సార్? మీరు ఆర్మీలో జాయిన్ అవుతాను అని చెప్పినప్పుడు మీ అమ్మగారు కానీ మీ నాన్నగారు కానీ ఎలా రియాక్ట్ అయ్యారు? మై డాడీ సే నో, ఐ యామ్ ఫోర్స్లీ జాయిన్ టు ద ఇండియన్ ఆర్మీ. రెడీ, ఇప్పుడు రెడీ. మొట్టమొదటిసారి మీకు ఒక ఆర్మీ సంబంధం వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటండి? నమస్తే మిస్సెస్ బ్రహ్మనాయుడు గారు. మొట్టమొదటిగా ఒక ఆర్మీ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అన్నప్పుడు మీ ఫస్ట్ ఒపీనియన్ ఏంటండి? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సంబంధం వచ్చినందుకు. సో తర్వాత చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. గత 30 సంవత్సరాల్లో సార్ 10 పోస్టింగ్లకు పైగా వెళ్ళారు. సో అలాంటి టైంలో మీరు కూడా రకరకాల ప్రదేశాలు, రకరకాల మనుషులు, వాళ్ళ ఆహారపు అలవాట్లు చూసుంటారు. మీ అనుభవాల్ని మాతో వీలైనంత ఎక్కువగా షేర్ చేసుకోండి మా ప్రేక్షకులతో. వీలైనంత ఎక్కువగా అంటే ఎట్లా అంటే? అంటే మీరు ఎలాంటి ప్రదేశాల్లో ఎలాంటి వాళ్ళని కలిశారు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళ నుంచి మీరేం తెలుసుకున్నారు, అండ్ మీ పిల్లలు అలా ఇప్పుడు ఒక పోస్టింగ్ నుంచి ఇంకో పోస్టింగ్కి వెళ్ళినప్పుడు
మీ పిల్లలకి ఒక కల్చర్ షాక్ అనేది ఉంటుంది. మీ పిల్లలకనే కాదు మీకు ఎవరికైనా ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ రకరకాల పోస్టింగ్స్కి వెళ్ళినప్పుడు. సో అలాంటి టైంలో మీరు ఎలా కోపప్ అయ్యేవాళ్ళు, మీ పిల్లల్ని ఎలా కోపప్ చేసి వాళ్ళని ఎలా మోటివేట్ చేసేవాళ్ళు మాకు తెలుసుకోవాలని ఉంది. ఓకే, మేము ఏ పోస్టింగ్కి వెళ్ళినా కూడా సేమ్ ఫీలింగ్, ఎందుకంటే ఆర్మీ అంటే సేమ్. ఏ కలకత్తాలో ఉన్నా, ఏదో పంజాబ్లో ఉన్నా, అక్కడ మహారాష్ట్రలో ఉన్నా సేమ్ ఫీలింగ్, ఎందుకంటే ఫీలింగ్స్ మారు, సేమ్ ఫుడ్. సో దానివల్ల వేరే వేరే లాంగ్వేజ్లతో మనం మాట్లాడుకోవటం కానీ కూర్చోవటం లేకపోతే ఉంటుంది కాబట్టి వాళ్ళతో మంచి గుడ్ ఫీలింగ్ బాగుంటుంది. ఫుడ్ గురించి అంటే చెప్పే పని లేదు, ఇంటి ఫుడ్ మనం ఓన్ ప్రిపేర్ చేసుకోవటం. సో చాలా తక్కువ జాబ్స్లో ఉన్న ఫ్యామిలీస్కి దొరికే అనుభవం అండి ఇది. అంటే రకరకాల భారతదేశంలోని నలుమూలలా వెళ్ళి రకరకాల వాళ్ళతో కలిసి వాళ్ళతో కూర్చొని భోంచేసే అదృష్టం కానీ అలాంటి ఒక ఆపర్చునిటీ కానీ ప్రతి వాళ్ళకి రాదండి. సో మీరు ఖచ్చితంగా చాలామందితో ఫ్రెండ్స్ వాళ్ళు ఉండుంటారు, మీ ఫ్రెండ్స్ సర్కిల్ గురించి మాకు ఒకసారి చెప్పండి. చాలా బాగుంటుంది, వేరే వేరే లాంగ్వేజ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉంది. సో ఇప్పటికి కూడా వాళ్ళతో మేము కాంటాక్ట్లో ఉంటాము. సో ఒక లాంగ్వేజ్ అని లేదు, మన తెలుగు అని కాదు, హిందీ అని కాదు, పంజాబ్ అని కాదు, ప్రతి వాళ్ళు ప్రతి ఒక్క పోస్టింగ్కి ఎంతమందో ఫ్యామిలీస్ ఉంటారు, మొత్తం అంతా మేము టచ్లో ఉంటాం. సో హ్యాపీ, చాలా బాగుంటుంది. ఎన్ని లక్షలు కట్టినా స్కూల్లో నేర్పించని భాషలు కానీ అనుభవాలు కానీ ఇండియన్ ఆర్మీలో పనిచేసే వ్యక్తుల పిల్లలకి వస్తాయంటారు, మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు ఆ విషయాన్ని? మొత్తం కంప్లీట్ సపోర్ట్ చేస్తాను, 100-200%. గుడ్. సో పిల్లలు సడన్గా ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు, అంటే ఒక స్కూల్ నుంచి ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు కొత్త ఫ్రెండ్స్, కొత్త ఇల్లు, కొత్త వాతావరణం, అలాంటి ఆ కల్చర్ షాక్లో ఉన్నప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ పేరెంట్స్ని ఫస్ట్ కౌన్సిలర్స్ అన్నమాట. సో అలాంటి టైంలో మీరు ఎలాంటి పాత్ర పోషించారండి? ఒక తల్లిగా ఏం చెప్పాలో, అక్కడ ఎలా ఉన్నాము, అక్కడ ఏం తిన్నామో సేమ్ ఫుడ్, సేమ్ బిహేవియర్ ఇలాగే ఉండాలి అది కంపల్సరీ చెప్పుకోవాల్సి వస్తుంది పిల్లలకి. డెఫినెట్లీ మీ పిల్లలు కంప్లైంట్ చేసి ఉండరు ఎప్పుడు, ఐఎమ్ ష్యూర్. కానీ అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా, వస్తే ఎలా కోపప్ అయ్యారు? అసలు రాదు, చేయరు కూడా, ఎందుకంటే సిచ్యువేషన్ అంతా వాళ్ళకి తెలుసు కాబట్టి. వాళ్ళు పుట్టి పెరిగింది కూడా మాతో పాటే, అవుట్ మన ఏపీలో కానీ తెలంగాణలో కానీ మా పిల్లలు పుట్టలేదు. సో అదర్ స్టేట్లో పుట్టారు కాబట్టి ఏ స్టేట్కి వెళ్ళినా కూడా దానికి సపోర్ట్ చేస్తారు. ఎప్పుడు కంప్లైంట్స్ ఏం రాలేదు, మమ్మీ ఇది కావాలి, మమ్మీ అది కావాలి, వాళ్ళ డాడీ ఏం చెప్తే అదే, నేనేం చెప్తాది. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ మేడం? మాది గుంటూరు. గుంటూరు నుంచి రకరకాల భారతదేశంలోని నలుమూలలకి వెళ్ళి వచ్చారు. సో మీరు గుంటూరుకు వెళ్ళినప్పుడు కానీ మీ క్లోజ్ కుటుంబ సభ్యులు కానీ మిమ్మల్ని అడిగినప్పుడు మీ అనుభవాలు, మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయండి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీ అనుభవాల గురించి? ఆర్ మీరు కాశ్మీర్ వెళ్ళుంటారు, లేకపోతే రకరకాల పోస్టింగ్స్ మారుమూల ప్రదేశంలో క్వార్టర్స్లో ఉండుంటారు రకరకాల జనాలతో, సో అప్పుడు మీ మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఏమని చెప్పేవాళ్ళు? చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళు మా రిలేటివ్స్లో మొత్తం అడిగినప్పుడు ఇలా చెప్తాను, మాకు ఇక్కడ కన్నా అక్కడే బాగుంటుంది, సో ఆ లైఫే బాగుంటుంది చెప్పేసి ఏదో ఇయర్లు 1 మంత్ వెళ్తాము సెలవు, వెళ్ళినప్పుడు వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటాం. కుశల్ ఆర్కేడ్లో ఇంకొక భారత మాత ముద్దు బిడ్డ నాయక్ సుబేదార్ రమేష్ కుమార్ గారు అండ్ మిస్సెస్ రమేష్ కుమార్ గారు మనతో ఉన్నారు. నమస్కారం రమేష్ కుమార్ గారు. నమస్కారం మేడం. మీరు ఇండియన్ ఆర్మీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు సార్? నేను 1995లో జాయిన్ అయ్యాను. సార్ ఎన్ని సంవత్సరాలు మీరు ఇండియన్ ఆర్మీలో సర్వ్ చేశారు సార్? అంటే సారీ 92లో జాయిన్ అయ్యాను, 95లో మ్యారేజ్ అయింది. సో 92 నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అయింది, అక్కడ నుంచి 26 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఎన్ని డిఫరెంట్ పోస్టింగ్స్కి మీరు వెళ్ళారు సార్? 10-11 పోస్టింగ్స్ దాకా వెళ్ళాను. ప్రతిసారి మీరు మీ ఫ్యామిలీని తీసుకెళ్ళేవారా సార్ మీతో పాటు? ఇప్పుడు జేఎండ్కే ఆంధ్రప్రదేశ్ లడాయ్ ఏరియాలో అయితే తీసుకుపోలేము, సో పీస్ ఏరియాలో అయితే తీసుకెళ్ళాను. అదే సార్ ఢిల్లీ, మెరిట్, మథురా, రాజస్థాన్, ఆసాం అక్కడికి తీసుకెళ్ళాను, బాకీ జాగ్రత్త తీసుకెళ్ళాలి. అలాంటి చోట్ల మీ ఫ్యామిలీని తీసుకెళ్ళినప్పుడు మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ఏమన్నా ఇంపాక్ట్ అయ్యిందా సార్? ఎడ్యుకేషన్ అంటే ఆర్మీ స్కూల్, 1-1 ఆర్మీ స్కూల్ కనెక్టెడ్ ఉంది. ఇక్కడ ఏం సబ్జెక్టులు అక్కడ జరిగిపోయిందో అదే సబ్జెక్టులు అక్కడ నుంచి రన్ అయిపోయింది. దానికి బుక్స్ చేంజెస్ ఉండవు, ఏమి ఉండవు. వీళ్ళు కానీ అవుట్లింగ్లో లేకుండా సపరేట్ అది వీళ్ళకి క్వార్టర్స్ ఇస్తారు. యుద్ధంలో కానీ అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళకి క్వార్టర్స్ ఇస్తారు, సపరేట్ క్వార్టర్స్ ఇస్తారు. దాని నుంచి వాళ్ళ బస్సెస్ అంతా వాళ్ళ
వాళ్ళు మొత్తం వాళ్ళు చేసుకుంటారని. మీరు వర్క్ చేసిన టైంలో అలాంటి ప్రదేశాల్లో అంతగా నెట్వర్క్ కనెక్టివిటీ కానీ ఇంటర్నెట్ కనెక్టివిటీ అలాంటివి లేని రోజులు అనమాట. అప్పుడు మీరు మీ ఫ్యామిలీతో ఎలా కాంటాక్ట్లో ఉండేవాళ్ళు, ఎంత తరచుగా కాంటాక్ట్లో ఉండేవాళ్ళు? అంటే ఏమో ఇంగ్లాండ్ లెటర్స్ తోటి ఉండేదండి, దాంతో లెటర్స్ ద్వారా రాసి వాళ్ళు అప్లై రావడం, మేము రావడం అలా. యూత్కి మీరు ఏమైనా సలహా కానీ సూచనలు కానీ? అందరూ దేశ సేవ చేయడం చాలా మంచిది, అందరు కలిసి చేస్తే చాలా బాగుంటుంది. ఇండియన్ బాగుంటుంది సార్. సేమ్ క్వశ్చన్, మీరు మన యూత్కి ఇవ్వదలుచుకున్న సలహా కానీ సూచన? యూత్ కంటే మనం పెట్టుకోగలిగే యారు లేదు జాయిన్ అంటే బెటర్ నా తరఫు నుంచి. గవర్నమెంట్ ఛాన్స్ ఇవ్వాలి ఇంటికొకరు, ఇద్దరున్నా ఒకరు జెంట్స్ ఉన్నా ఇద్దరు జెంట్స్ ఉంటే ఒకరు కంపల్సరీ చేసుకోవాలి, అది బెటర్. వాళ్ళు దేశ సేవ కూడా మనం ఎట్లా లైఫ్ ఎట్లా ఎట్లా కష్టం ఉంది, ఎట్లా బయట సుఖంగా ఎక్కడ ఎట్లా కష్టం, ఆ కష్టంగా ఉంటే సుఖంగా ఉంది బాగుంది. అంటే మీరు రకరకాల అనుభవాలతో పాటు ఒక డిసిప్లిన్ అనేది లైఫ్లో వస్తుంది. కుశల్ ఆర్కేడ్ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ రమేష్ బాబు గారితో మాట్లాడతాం. ఇద్దరు ఇండియన్ ఆర్మీ సోల్జర్స్, ఒక ఇండియన్ నేవీ వెటరన్ ఉన్నారు ఈ అపార్ట్మెంట్లో. సో మీ ఫీలింగ్ ఏంటి సార్ ఇలాంటి ఒక 20 ఫ్లాట్స్లో ముగ్గురు మన భారతదేశాన్ని సర్వ్ చేసేవాళ్ళు, సో మీ ఫీలింగ్ ఏంటి సార్ దీని గురించి? మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాము, ఎందుకంటే ఇంత మంచి ఆఫీసర్స్ మాకున్నారు. దేశ సేవ కోసం, రక్షణ కోసము వాళ్ళంత త్యాగాలు చేసి మా అపార్ట్మెంట్లో ఉన్నందుకు మేము కూడా అలాగే గర్విస్తుంటాము. మేము కూడా వాళ్ళతో పాటు మేము కూడా సోల్జర్స్ అనుకుంటాము. మాకు ఇలాంటి అవకాశం ఇస్తే మేము వాళ్ళతో కూడా వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మేము చాలా ఫీల్ అవుతున్నాం వాళ్ళ గురించి. ఇంకా ఇంకా వాళ్ళు సేవలు చేయాలని, వాళ్ళకి ఇంకా మంచి అవార్డ్స్ రావాలని మేము వాళ్ళని కోరుకుంటున్నాము. సుబేదర్ మేజర్ గారు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటారు, మేడం ఇంకా వాళ్ళ పిల్లలిద్దరు ఇక్కడ ఉంటారు. అపార్ట్మెంట్ తరఫున ఎలాంటి సపోర్ట్ మీరు అందిస్తారు సార్? మేము వాళ్ళని ఒక సిస్టర్స్ లాగా, మా పిల్లల్లాగానే ట్రీట్ చేస్తాము. వాళ్ళకి ఏ ఆపదలు రాకుండా మేము చూసుకుంటాము, ఎందుకంటే వాళ్ళ మా సార్ అంత దూరం వెళ్తున్నారు కాబట్టి, అంత దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము అందిస్తాం. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా మేము వాళ్ళకి వెంటా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కుశల్ ఆర్కేడ్ రెసిడెంట్స్ వాళ్ళ అనుభవాల్ని మనతో పంచుకున్నందుకు మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ వారి వారి అనుభవాలు, మన యూత్కి ఇచ్చిన మెసేజ్ గురించి మేము మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ మీకు. అట్ ద సేమ్ టైం మా ఎల్ఎంసీ ఛానల్కి ఈ అవకాశం ఇచ్చిన అసోసియేషన్కి కూడా మా కృతజ్ఞతలండి. అందరం ఒకసారి కలిసి భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై.